రాజకీయ రంగం అనేది వైకుంఠపాలండి. వైకుంఠపాలి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది వైకుంఠపాలని మీకు తెలుసు. ఇప్పుడు అలా అనుకుంటే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అనుకున్నారు, మేము గెలిచాం, రాజస్థాన్ గెలిచాం, మధ్యప్రదేశ్ గెలిచాం, తెలంగాణ గురించి చెప్తాను. ఫస్ట్ ఊహించని విజయాలు సాధించాం. రైట్. అప్పుడప్పుడు కొన్ని చేదు వస్తుంది, స్వీట్ ఎక్కువ తిన్నప్పుడు ఒకసారి చేదు వస్తుంది, ఆ చేదుని మళ్ళీ స్వీట్గా మార్చుకుంటాం. రాబోయే 5 సంవత్సరాల ప్రజల తరపున పోరాడి నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మెప్పు పొందుతాం, 8-80 చేస్తామని సంపూర్ణ నమ్మకం ఉంది. మీరు మాట్లాడుతూ ఆర్మూరు అభివృద్ధి నాకు ప్రధాన లక్ష్యం అన్నారు. ఆర్మూరులో ఎటువంటి అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారు అని అంటే? ఇప్పుడు ఒకటేనండి నేను కోరుకునేది, విద్య, వైద్యం, ఉపాధి. ఈ మూడు నిర్లక్ష్యం చేయబట్టి రైట్. మీరు నా ఫస్ట్ ప్రణాళిక కూడా అదే మొత్తం చెప్పాను ఆల్రెడీ. గుడి కావచ్చు, బడి కావచ్చు, అవి ఇంపార్టెంట్ ఉండాలి. బడేమో చదువు నేర్పుతుంది, సంస్కారం నేర్పుతుంది. గుడేమో ఎలా మనుషులని మానసికంగా సంసిద్ధం చేస్తుంది, సంస్కారం. ఈ రెండు కలిపితే మనిషి ఒక సమాజానికి పనికొచ్చేవాడు అవుతాడు. విద్య కావాలి, భక్తి కావాలి, గుడి కావాలి. రెండోది వైద్యం. వైద్యం పొందితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ఉపాధి. ఉపాధి పొందితే మనిషి ఆర్థికంగా స్థిరపడతాడు, సమాజంలో సమాజం ఆశ్రయించుకునే పనులు చేయరు. ఇవన్నీ నిర్లక్ష్యం చేయబడ్డాయి కాబట్టి 10.2 ఉన్న విద్యారంగం కూడా నిధులు ఈరోజు 6.2 వచ్చినాయి కాబట్టి టీచర్స్ రిక్రూట్మెంట్ లేరు. ఒక దాంట్లో మ్యాథ్స్ టీచర్ ఉంటే ఒక దగ్గర సోషల్ లేరు, ఒక దగ్గర సోషల్ ఉంటే సైన్స్ లేరు. కాబట్టి విద్యార్థులు ఆ పేదవాడికి చెందాల్సిన విద్య కూడా చెందలేదు. కాబట్టి పేదవాడికి విద్య, వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్య ఉచితంగా అందజేస్తే వాడి తలరాత వాడు మార్చుకుంటాడు, తలరాత రాసుకుంటాడు, రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాడు, తన జాతిని తన చేత్తో లేబట్టుకుంటాడు. ఆ కోరిక, అది మౌలిక వసతులు. మనిషి అనారోగ్యం, మంచి రోడ్స్, స్ట్రీట్ లైట్స్, మనం ఎట్లయితే ఉన్నామో పల్లెలలో కూడా అట్లా స్ఫూర్తి వెలుగొందాలా. రెండోది ఉపాధి. లక్కంపల్లి లాంటి సిజిలాల్లో కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కొద్ది ఉపాధి అవకాశాలు చూపిస్తే నైతికంగా యువత బలంగా తయారవుతుంది. ఏ యువత అయితే ధైర్యంగా, బలంగా, విశ్వాసంగా ఉన్న దేశం ప్రపంచాన్ని జయిస్తుంది. అన్న, ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క మండలం తిరిగారు మీ నియోజకవర్గంలో. ఆ తిరుగుతున్న సందర్భంలో మీకు అత్యంతంగా చూసి, ఆ పరిస్థితులను చూసి బాధ వేసిన సన్నివేశం ఏంటి, లేదంటే అత్యంతంగా ఆనందం వేసిన సన్నివేశం ఏంటి? ఒక్కటి చెప్తానండి, కన్నీళ్ళు వచ్చినాయి ఒక దాంట్లో. ఓకే. నేను ఒకరోజు ఉదయం 8:00 అట్లా కిందికి దిగాను. దిగానే ఒక రాంపురం, మా మేడిదపల్లి దగ్గర రాంపురం ఉంటుంది. రైట్. ఒక అమ్మ పాపం ఒక బిడ్డని తీసుకుని వచ్చింది, 8 సంవత్సరాల బిడ్డని పడుకోబెట్టింది ఇట్లా టేబుల్ మీద. ఓకే. నేను దిగొచ్చి అక్కడ ఇంత చిన్న ఏదో బాల్ పెట్టారు కదా అనుకున్నాను. అయితే ఎవరో వాళ్ళు పద్మశాలి కమిటీ అనుకుంటారు, మా ఊర్లో ఎవరో పద్మశాలి ఉంటే మేము మొత్తం అలసిపోయింది ఆ బిడ్డను బతికించుకోవడానికి. చివరికి ఎవరో చెప్పారు, ఇక్కడ మా అంకాపూర్లో ఒక దేవుడు ఉన్నాడు, మనిషి రూపంలో ఉంటాడంటే నేను దేవుడు కాను కానీ ఆమె చెప్పిన విధానం అంటే చెప్పింది. అయితే వచ్చారు టేబుల్ మీద, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ ఏంది బిడ్డ నా ఏంటంటే 8 సంవత్సరాలు మాట్లాడలేడు, కనుచూపు లేదు, మాట్లాడలేడు. అయితే నాకేందంటే అన్ని ఒళ్ళంతా అదేదో ఒక రకమైన పింపుల్స్ అట్లాంటివి అంటే మొత్తానికి చూసిన తర్వాత అడిగాను, నోరు లేదు, కళ్ళు లేవు, 8 నెలలకే చనిపోతాడో సంవత్సరంలో చనిపోతాడని చెప్పారు డాక్టర్లు. 8 సంవత్సరాలు అయింది కానీ బిడ్డ పెరగలేదు, తలక ఇంత పెద్దగా అయింది అది. ఓకే. ఇట్లా నాకు అప్పుడు అనిపించింది, మరి అన్నం మాటలు రావు కదా, కళ్ళు లేవు కదా, ఆకలి అయితే ఎలా తెలుస్తుంది నీకు అని అన్నాను. ఆమె చెప్పిన మాట ఏంటి, ఇప్పటికి నువ్వు ఉండేది కదా మిస్తాయి. ఓకే. ఎప్పుడు నోట్లో వేలు పెడుతూ టచ్ చేస్తారు అట్లా, ఎప్పుడైతే బిడ్డకు ఆకలి అవుతుందో ఇట్లా. ఓకే. నాకు ఒక రకమైన అసలు ఒక విరక్తి అనిపించింది, చి ఏ సమాజంలో బతుకుతున్నాం మనం అని. ఓకే. మరి ఏంటమ్మా ఏందంటే, చివరికి ఆమె అడిగిన కోరిక చూస్తే ఈ ప్రభుత్వాలని ఎండగట్టాలనిపించింది, నిలబెట్టాలనిపించింది తెలంగాణ అసెంబ్లీలో నేను గెలిస్తే. ఆ రోజు ఆమె అడిగిన కోరిక ఏంటంటే పెన్షన్, కేవలం పెన్షన్, పెన్షన్ అన్న ఒక పెన్షన్ ఇస్తే ఆ బాబుకు పాలు, ఆ జావా కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ముగ్గురు పిల్లలు ఏదో వాళ్ళ భర్త కూడా అడ్డ మీద కూలీ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకొక మాట చెప్పింది, ఇదే బిడ్డ నేను వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాను, ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ ఉస్మానియా హాస్పిటల్ నాకు ఫ్రెండ్ ఉంటాడు, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే ఫ్రీ ఇవ్వండి, మెడిసిన్ అయితే నేను డబ్బులు పంపిస్తాను, మళ్ళీ ఏదో 5 రూపాయలు చేతిలో పెట్టి ఏ అవసరం ఉన్నా చెప్పండి అమ్మ. మళ్ళీ ఇంకొక మాట చెప్పింది, నేను ఎమ్మెల్యే కాగానే పెన్షన్ ఇప్పిస్తానమ్మా అని చెప్పాను. కవిత అమ్మ దగ్గర, జీవన్ రెడ్డి మాజీ శాసనసభ్యుడి దగ్గర కూడా అట్లనే పడుకోబెట్టిందట ఆ బిడ్డని. ఓకే. నా ముంగడే నా ముందు పడుకోబెడితే అసలు స్పందించలేదట. ఆఖరికి అన్న నువ్వన్న ఇప్పుడే ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడావు, ఒక 10 రూపాయలు సాయం చేసావు, 5 రూపాయలు ఒక ధైర్యం ఇచ్చావు నేను ఉన్నానని. కానీ ఆ ఉన్నతమైన రాజకుటుంబంలో ఒక రాణి, ఆ దత్తపుత్రుడు అప్పుడు అతను ఎమ్మెల్యే,
పిసి చైర్మన్ ఏదో రకరకాల పదవులు ఉండేది. వాళ్ళు అనుకుంటే ఒక నిమిషం పెన్షన్ అది చేయలేరు విధంగా, అంటే ఆ రకంగా బాధ అనిపించింది. వ్యవస్థ మారాలి అట్లాంటి చాలా చూశాను, అది చెప్పుకుంటా పోతే కన్నీళ్ళే. ఇప్పటికి పెన్షన్ అమలు చేసే ప్రయత్నం చేసి అది ఇప్పిస్తాను కంపల్సరీ. ఓకే, అట్లాంటి సంఘాలు వందలు చూశాను. చాలా మంటే కొత్త పెళ్ళిన గ్రామం వెళ్ళాను, మట్టి గోడలు. ఓకే, వర్షంలో అప్పుడేదో భారీ వర్షాలు వచ్చినాయి, ఎలక్షన్ వచ్చినప్పుడు చూడిపోతే మట్టి గోడలు, పైన రేకులు, లోపలన్నీ నీళ్లు. మళ్ళీ అమరాత్తండ్ అనే విలేజ్కి వెళ్ళాను. అసలు గిరిజనులు ఎన్నో సంవత్సరాలు పోరాడి పుల్లతో పోరాడి బిడ్డలు ఇప్పుడిప్పుడే ఏదో మానవ ప్రపంచంలోకి వస్తుంటే బ్రిడ్జ్ లేదు ఆ ఊరుకోవడానికి. అంటే ఇలా పోలు, నేను రైలు ట్రాక్ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ వెళ్తే గుడిసెలు కొన్ని. అంటే నేననేది ఏంటంటే ఎవడైతే బలహీనుడు ఉన్నాడో పట్టించుకోవడం మానేశం. ఎక్కడొకటి మొదలు కావాలి మార్పు. నేనే ప్రపంచాన్ని మారడానుకుంటే సిద్ధార్థుని గాను, నేను ఓన్లీ రాకేష్ రెడ్డిని. కానీ ఒక్కటి చెప్తాను నిర్భయంగా నిశ్చయంగా చెప్తాను, ఈ 5 ఏళ్లల్లో ఈ దేవుడిచ్చిన అవకాశంని మోడల్ ఆఫ్ ఇండియా చేస్తాను. నా కాన్ఫిడెన్స్ని నాటి మోడల్ ఆఫ్ తెలంగాణ, మోడల్ ఆఫ్ ఇండియా మొదలైంది. దీన్ని మేము నోట్ చేసుకోవచ్చా? 100% రికార్డ్ తర్వాత ఒకసారి మళ్ళీ కలవచ్చు. చెయ్యకపోతే 5 సంవత్సరాలలో రాజకీయాల్లో ఉండనుగాక ఉండను. ఇంత శబదం చేసి మాట్లాడుతున్నారు.